మదనపల్లి చౌడేశ్వరి నగర్ 3వ క్రాస్ వార్డు సచివాలయంలో మున్సిపాలిటీ కమిషనర్ మునిశేఖర్, తొగడ వీర కార్పొరేషన్ చైర్మన్ సీఎం రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం రమేష్ మునిశేఖర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి జగనన్న సురక్ష కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. దాదాపుగా 2000 పైచిలకు మంది లబ్ధి పొందారు. మున్సిపాలిటీ కమిషనర్ మునిశేఖర్ జగనన్న సురక్ష 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగింది. దీంట్లో భాగంగా 18 వార్డులకు సంబంధించి 21 సచివాలయాలు ఉన్నాయి. అది మాకు సంబంధించి వస్తుంది. ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ వాలంటరీ వ్యవస్థ జల్లెడబెట్టి అందరికీ అందజేయడం జరిగింది. దాదాపు ఒక 6021 సర్టిఫికెట్స్ని ఈ 21 రోజులో అందజేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు నవాజ్ బసా అన్నగారు, మనుజ రెడ్డి చైర్మన్ మేడం గారు, కమిషనర్ మేడం గారు, డైరెక్టర్ తొగట డైరెక్టర్ రమేష్ అన్నగారు, కౌన్సిలర్స్ అందరికీ, వైస్ కౌన్సిలర్స్ జింకా చలితన్న గారికి, నూర్ అజామ్ గారికి, ఇంకా సచివాలయం స్టాఫ్కి, సచివాలయం వాలంటీర్స్కి, కన్వీనర్స్కి, గృహసారథులకి, వైఎస్ఆర్సిపి లీడర్స్కి అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకుంటే చెప్పండి. నా పేరు సీలం రమేష్, తొగడ వీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్. మదనపల్లి మున్సిపాలిటీలో జగనన్న సురక్ష కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 20 రోజులు జరిగిన దాంట్లో 11 రకాల సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ 11 రకాల సర్టిఫికెట్లు ప్రజలకు ఈ సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ వ్యవస్థ చాలా చక్కగా పోయి అందరికీ చెప్పి 12,000 పైచీలకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఏవేవి పథకాలు రాలేదో ఇందులో ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి ఆ పథకాలు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో సమస్యలు చూసి అందేటట్లు చేశారు. ఇదే పరిస్థితిలో మళ్ళీ మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మరిన్ని పథకాలు ప్రజలకు చేరువవుతాయని చెప్పి, అదేవిధంగా నిన్న 21వ తారీఖు వెంకటగిరిలో చేనేత నేతన్న నేస్తం లాంచ్ అయింది సీఎం గారు. ఈసారి అది 5వ విడత. చాలా బాగా ప్రజలు చేనేత కార్మికులకు కష్టాలలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పనులు జరగనప్పుడు చాలా ఆదుకున్నాడు. అదైతే కరోనా టైంలో ఒకసారి, ఇది ఒకసారి జీవితంలో జగన్మోహన్ రెడ్డిని మా చేనేత కార్మికులు ఎవరు కానీ మర్చిపోరని నేను ఓ చేనేత కార్మికుల తరఫున నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు నవాజ్ అన్న గారు ప్రతి వార్డుకు గడప గడపకు తిరిగి ప్రతి ఒక్క సమస్య ఏముంది వెంటనే వాళ్లకు రెక్వే చేసి చెప్పి చేపించి చాలా ముక్కుసూటిగా మాట్లాడి వాళ్లకు ఈ పని వర్క్ అవుతుందంటే అవుతుందంటాడు, లేదంటే కాదని చెప్తాడు మొగాడినే. అట్లాంటి వ్యక్తి ఈ మదనపల్లిలో మరొక్కసారి ఎమ్మెల్యే కావాలని ఈ మా కార్పొరేషన్ తరఫున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మదనపల్లి ప్రశాంతతకు మారుపేరుగా మన నవాజ్ అన్న ఒక ఇది తెచ్చాడని నేను అనుకుంటున్నాను. మదనపల్లి ఇంత ప్రశాంతంగా ఎక్కడ కానీ కబ్జాలు కానీ గలాటాలు కానీ ఏంటి కానీ ఉండవని చెప్పి ఆయన అంత ఇది చేస్తున్నాడని చెప్పి నేను ఆయన్ను మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.